మల్కాపురం ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి గ్రామదేవత పెద్దింటి అమ్మవారి పండుగ రోజున ఉదయం నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయం దగ్గర బారులు తీరి అమ్మవారిని దర్శించుకునేందుకు అత్యంత ఉత్సాహంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ అమ్మవారి పండుగ మల్కాపురం గ్రామం 1927లో ఏర్పడింది. అప్పటి నుంచి గ్రామ శివారులో శ్రీ కుంచుమాంబ, శ్రీ దుర్గమాంబ, శ్రీ ముత్యమాంబ అమ్మవార్లతో పాటు శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. శ్రీ పెద్దింటి అమ్మవారి బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం 2వ గురువారం నాడు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను మల్కాపురం గ్రామ సంక్షేమ సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో 7 గుళ్ళ వద్ద 3 అమ్మవార్ల పేరు మీద ప్రతి బుధవారం అన్న సమారాధన జరుగుతుంది. అలాగే గ్రామంలో నగరాల వీధి దగ్గరలో ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి గుడి దగ్గర కూడా ప్రతి గురువారం అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మల్కాపురం గ్రామ కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షులు బోగివెల్లి నాగభూషణం, అధ్యక్షుడు సత్యాల మహేష్, కార్యదర్శి ఊరుకోటి బాబురావు, పట్నాల పెంటారావు, మజ్జి రమేష్, ఇంద్రమ్మ, ఆర్మీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 1927లో ఇక్కడ గ్రామం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా ఏడుగుల అమ్మవారి పండుగలో, అలాగే పెద్దింటి అమ్మవారి పండుగలో చాలా దిగ్వేజంగా మల్కాపురం గ్రామంలో ఘట్టాలు జరుపుకుంటున్నారు. ఈ ఆచారం రాబోయే కాలంలో కూడా అందరూ కొనసాగించాలని కోరుతున్నారు. మల్కాపురం గ్రామ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మల్కాపురంలో ఉన్న 12 కుల సంఘాల వారు ఐక్యతగా, మల్కాపురం గ్రామ ప్రజలందరూ కూడా అన్ని కులాల వారు ఐక్యతగా ఉండి ఈ బోనాలమ్మ పండుగ ఆషాఢమాసంలో 2వ లక్షవారం జరుపుకోవడం అనేది పూర్వీకుల నుంచి కూడా వస్తూ ఉంది. ఆ ఆచార ప్రకారం కూడా మల్కాపురంలో ఉన్న 12 కుల సంఘాల వారు ఐక్యతగా బోనాలమ్మ పండుగ, పెట్టింటమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పెట్టింటమ్మ పండుగ ఉదయం నుంచి కూడా దిగ్విజయంగా మల్కాపురం అన్ని కులాల సంఘాల ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకు ఆశీస్సులతో ఈరోజు కూడా అందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీలో హెచ్పిసిఎల్ బ్లాస్ట్ అయినప్పటికీ కూడా మల్కాపురం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఆపద జరగలేదంటే అమ్మవార్ల పండుగ అమ్మవార్ల వలన, ఈ అమ్మవార్ల ఆశీస్సుల వల్ల అందరూ సంక్షేమంగా క్షేమంగా ఉన్నామని మల్కాపురం గ్రామ ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి లక్షవారం కూడా పెద్దింటమ్మ పండుగ పెద్దింటమ్మవారు సమక్షంలో ఇక్కడ అన్నసంతానం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రకాశ టవర్లో ఉన్న 7 గుళ్ళ వద్ద కుంచాలమ్మ, దుర్గాలమ్మ, కుంచాలమ్మ గుడి ఆవరణలో కూడా ప్రతి బుధవారం కూడా అక్కడ కూడా అన్నసంతర్పణ జరుపుతూ మల్కాపురంలో ఉన్న అన్ని కులా సంఘాల వారు ఐక్యతగా అమ్మవారిని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మా తర్వాత తరం కూడా ఇదే విధంగా అమ్మవారి పండుగలు ఇంకా దిగ్విజయంగా జరిపించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరూ ఐక్యతగా ఉంటామని మరి మల్కాపురం గ్రామ ప్రజలందరికీ కూడా మనం తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో యువకులందరూ కూడా ఈ పండుగలన్నీ దిగ్విజయంగా తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని, సుఖ సంతోషంతో ఉంటారని గ్రామ ప్రజలుగా మేము అందరూ కూడా కోరుతూ ఉన్నాం.